శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయీత్ సర్వవిఘ్నోపశాంతయీత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకుండకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరచుగా ఏమి ఇంచుమించు ప్రతిరోజు ఒక మాట అంటున్నాను, ధర్మాన్ని అనుష్ఠించి ధర్మాన్ని నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన విషయాల్ని పరమేశ్వరుడే సమకూరుస్తూ ఉంటాడు అని. ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. ఎందుకని అంటే కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను అర్జునుడిని చంపుతాను లేకపోతే నా కాలి గోళ్ళు కడుక్కోను అన్నాడు. ధర్మరాజు గారు సహజ కవచ కుండలములు ఉన్నటువంటి ఆ కర్ణుణ్ణి ఎలా చంపగలం యుద్ధ భూమిలో, అది అంత తేలికైన విషయం కాదు కదా అని నిద్రలేని రాత్రులు గడిపాడు అన్నాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు అన్న మాటకు అర్థం ఇన్ని అస్త్రాలు పొంది ఉన్నాడు కదా అర్జునుడు, సాక్షాత్తు పాశుపతాస్త్రాన్నే పొందాడు కదా పరమశివుణ్ణి మెప్పించి, పక్కన కృష్ణ భగవానుడి అనుగ్రహం ఉందని తెలుసు కదా. ధర్మరాజు గారికి కృష్ణుడు స్వయంగా విష్ణువు యొక్క అవతారం అన్న విషయం కూడా తెలుసు కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా అతను ఇంకా కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయని భయపడడానికి వెనక ఉన్న అసలు ప్రమాదకరమైన కారణమేమి, దీనికి ధర్మరాజు గారు అంత బెంగపెట్టుకున్నాడు. అంటే సహజ కవచ కుండలాలంటే దాని అర్థం ఏదో బాణం వేస్తే అడ్డుకోవడం కోసం కట్టుకున్న కవచ కుండలములని కాదు, అవి అమృతాన్ని స్రవిస్తూ ఉంటాయి. అమృతాన్ని స్రవిస్తున్న కారణం చేత కవచ కుండలాలు కర్ణుడు ఎంతకాలం ధరించి ఉంటాడో, అంటే సహజ కవచ కుండలాలతో ఉంటాడో, అంతకాలము అతనికి ఓటమి ఉందేమో కానీ మృత్యువు లేదు. మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఓటమి ఉంటుంది మృత్యు ఉండదు. దేవతలు అమృతపానం చేశారు కానీ దేవతలు ఓడిపోతూ ఉంటారు. దేవతలు కూడా రాక్షసుల చేతిలో ఓడిపోయి అమరావతిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు పౌరాణిక వాంగ్మయంలో కోకొల్లాలు. కాబట్టి అమృతం తాగిన వాళ్ళు ఓడిపోతారు కానీ అమృతం తాగిన వాళ్ళు చనిపోరు. కాబట్టి కర్ణుడు చనిపోడు. కర్ణుడు చనిపోడు కనుక ఆయనకి కవచము కుండలములు సహజముగా వచ్చినవి ఎంతకాలం ఉంటాయో అంతకాలము మృత్యువు లేదు. మృత్యువు లేనివాడు కనుక అతను చిరంజీవి, అతను ఉండగలడు. అతను ఉన్నాడు అంటే అర్జునుడి మీద పగ సాధించి తీరుతాడు. అర్జునుడి దగ్గర అస్త్రాలు ఉన్నాయేమో కానీ సహజ కవచ కుండలాలు లేవు. అందుకని ఎన్ని అస్త్రాలు వేస్తే కర్ణుణ్ణి నిర్జించగలడు? నిర్జించలేడు. ఇది ధర్మరాజు గారి భయం. కురుక్షేత్ర సంగ్రామం అంటూ జరిగితే ఆ సంగ్రామంలో కర్ణుణ్ణి మట్టు పెట్టడం ఎలా? పైగా కర్ణుడు అర్జునుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. సావనివాడైనప్పుడు ఎంత యుద్ధం చేస్తే మాత్రం అర్జునుడికి విజయం సాధించే అవకాశం కలుగుతుంది? కానీ
ధర్మరాజు గారు బెంగ పెట్టుకుంటే అది ధర్మరాజు గారి బెంగ కాదు, పరమేశ్వరుడి బెంగ. ఎందుకని? ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడు చింతపడవలసిన అవసరం కల్పించకూడదు, దాన్ని పరమేశ్వరుడు తీర్చవలసి ఉంటుంది. అందుకే కృష్ణ భగవానుడు కొన్ని చోట్ల ప్రత్యక్షంగా నడిపిస్తాడు భారతాన్ని, కొన్ని చోట్ల పరోక్షంగా పరమాత్మ స్వరూపుడై వెనక ఉండి నడిపిస్తూ ఉంటాడు. మహాభారతంలో ఇది ఒక పరమోత్కృష్టమైనటువంటి ఘట్టం. కాబట్టి ఆ ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్న కారణం చేత ఇంద్రుడు నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ఏమి ఎవరికీ చెప్పినట్టు భారతంలో లేదు. ఇంద్రుడు మనసులో నిశ్చయం చేసుకున్నాడు, నేను కర్ణుడి దగ్గరికి వెళ్ళి అతని యొక్క కవచకుండలములను పుచ్చేసుకుంటాను. ఎలా పుచ్చుకుంటాడు? ఇంద్రుడిగా వస్తే ఇవ్వడం కుదరదు, అందుకే బ్రాహ్మణుడిగా పెడతాను. కర్ణుడు ఒక వ్రతం పట్టి ఉన్నాడు, ఎవరైనా బ్రాహ్మణులు వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఏం కావాలని అడుగుతాడు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసే వ్రతం పట్టి ఉన్నాడు కాబట్టి ఒక బ్రాహ్మణ రూపంలో పెడతాను, వెళ్ళి నేను ఆ కర్ణుని యొక్క సహజ కవచ కుండలాల్ని దానంగా పుచ్చేసుకుంటాను. అప్పుడు కర్ణుడికి అమృతత్వం ఉండదు, చిరంజీవిత్వం ఉండదు, అతను మరణిస్తాడు. అప్పుడు ఇక అర్జునుడి అస్త్రములను తట్టుకోగలిగిన శక్తి కర్ణుడికి ఉండదు. కాబట్టి ధర్మరాజు గారి బెంగ తీరడానికి ఇంద్రుడు బయలుదేరాడు. ధర్మరాజు గారు ఏమైనా ఇంద్రుడిని అడిగాడా? అడిగినట్టు భారతంలో లేదు. ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడని ఇంద్రుడు కదిలాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎక్కడ ఎవరు ధర్మం పట్టుకున్నా పరమేశ్వరుడు కదులుతాడు, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి దగ్గర సావకుండా ఎన్ని సామాగ్రులున్నా వాడు చచ్చిపోవడానికి కావలసింది కూడా ఉండి పెడతాడు. రెండూ చెయ్యగలడు పరమాత్మ. అందుకే ఆయన బయలుదేరదాం అనుకుంటున్నాడు ఇంద్రుడు. ఇది సూర్యనారాయణమూర్తి గమనించాడు, ఎందుకంటే ఆయన దేవతేగా, ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? కర్ణుడి దగ్గరికి వెళ్ళి నేను దానం పుచ్చుకుందామని ఇంద్రుడు అనుకుంటే ఇంద్రుడు ఇలా అనుకుంటున్నాడని ఆయన గ్రహించాడు. సూర్యుడు సూర్యపుత్రుడేగా కర్ణుడు, అందుకని పుత్రవాత్సల్యంతో ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు. సంస్కృత భారతంలో వేరుగా ఉంది, ఆంధ్ర భారతంలో బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు. వెళ్ళి కర్ణుడు ఏకాంతంగా ఉన్న సమయం చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం కావాలి, ఎందుకు వచ్చారని అడిగాడు. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు అనుకో. అంటే ఆయన అన్నాడు, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నాడు. మాట్లాడండి, ఏకాంతంలోనే ఉన్నానుగా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమృతమయంబు సువ్య సుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మం ఇవి యుండు నేని త్రిజగంబుల యందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్రమోదమున విలుంగుదు, ఏనిది హితంబుగ చెప్పితి మొసపోకుమి. బ్రాహ్మణ రూపంలో వచ్చిన సూర్యుడు అన్నాడు ప్రారంభమే, అమృతమయంబు సువ్య సుగుణాకర, ఓ సుగుణములకు అలవాలమైనవాడా, ఓ కర్ణుడా, నీకు సహజముగా పుట్టుకతో వచ్చినటువంటి కవచకుండలములు ఏ ఉన్నాయో అవి అమృతమయములు, అవి ఎప్పుడూ అమృతాన్ని స్రవిస్తూ ఉంటాయి. అమృతాన్ని స్రవిస్తుంటే ఆ శరీరము అమృతమయమవుతుంది. అమృతవపుహు అని విష్ణువుకి పేరు. ఆయన అవజ్జుడు, ఆయన శరీరం తిరిగి పడదు భూమి మీద, ఆయన మరణించడు. మరణించని వాళ్ళు మహాభారతంలో కొంతమంది ఉన్నారు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, ఇలాంటి వాళ్ళందరూ చిరంజీవిత్వాన్ని పొందారు. అందులో ఈయన ఒకడవుతాడు. కాబట్టి నువ్వు అవజ్జుడివి, మూడు లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా నిన్ను చంపగలిగిన వాళ్ళు లేరు. మీరు ఆ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. అవజ్జుడే కానీ ఓడిపోని వాడు కాడు, ఓడిపోతాడు ఖచ్చితంగా, అర్జునుడి చేతిలో ఓడిపోతాడు, కానీ అర్జునుడు మాత్రం చంపలేడు. కాబట్టి అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము, యుగ్మము అంటే రెండు, వస్త్రయుగ్మం సమర్పయామి అంటాం కదూ, రెండు. ఏవా రెండు అంటే కవచము కుండలముల జంట, ఇవి ఉన్నంతకాలం మూడు జగములలోని అశేషమైనటువంటి శత్రులోకము కూడా నిన్ను సంహరించడం సాధ్యం కాదు, పైగా అవి నిరంతర సౌఖ్య ప్రదాయములు, ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తాయి, మనసు సంతోషంగా ఉంటుంది అవి ధరించి ఉన్నంతకాలం. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మోసపో కుసుమా, వీటి విషయంలో ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావేమో, ఇవ్వ కుసుమా అన్నాడు.
అంటే కర్ణుడు అన్నాడు, అయ్యా మీరు ఎవరు? మీరు బ్రాహ్మణుడు, ఇప్పుడు నాకు వచ్చిన ఆపద ఏమిటి? అసలు నా సహజ కవచ కుండలాలను ఎవరు అడుగుతారు? అసలు ఎందుకు ఇవ్వవలసి వస్తుంది నేను? మీరు నా మీద ఇంత ఆపేక్ష వహించి ఏ కారణానికి మీరు నాకు ఈ పరాపు చెప్తున్నారు? మీరెవరో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అంటే సూర్యనారాయణమూర్తి యథార్థ స్వరూపాన్ని పొంది నేను సూర్యనారాయణం అంటే వెంటనే దిగ్గులు లేచి నమస్కరించాడు. నేను నీకు కొంత హితం చెప్పాలని వచ్చాను, నేను నీ తండ్రిని అని సూర్యనారాయణమూర్తి చెప్పలేదు. నేను నీకు హితం చెప్పాలని వచ్చాను. ఇంద్రుడు నీ సహజ కవచ కుండలములను తస్కరించడం కోసమని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నిన్ను దానం అడగబోతున్నాడు. నువ్వు కాని పొరపాటున వీటిని దానం ఇచ్చేశావా? కురుక్షేత్ర సంగ్రామంలో నువ్వు అర్జునుడి ముందు నిలబడలేవు, వెంటనే వధింపబడతావు, కాబట్టి ఇవ్వకు, ఇది చెప్పడానికే వచ్చాను అన్నాడు. అంటే వెంటనే కర్ణుడు అన్నాడు సూర్యుడితోటి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీకి నా బాస దినేష లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నడుగవచ్చు ప్రియంపడి నాకు ఒక్క బ్రాతే సురలోకవందిత మదిన్ గవచంబున కుండలంబులు. ఆయన అన్నాడు, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీకి నా బాస, బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి నన్ను భిక్షాందేహి అని అడిగితే నీ ప్రాణములు కావాలి అన్నా సరే నేను ఇచ్చేస్తాను, అది నా ప్రమాణం. ఇది ఎంతవరకు నిజమో అన్నది పక్కన పెట్టింది. కర్ణుడు అన్నవన్నీ నిజాలని చెప్పడానికి ఆధారాలు లేవు. కాబట్టి బ్రాహ్మణులు వచ్చి అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, ఇదే నిజమైతే ఇంద్రుడు వచ్చి కర్ణ కవచకుండలాలు అడిగితే అన్ని బేరాలు అడక్కర్లేదు కర్ణుడు. కాబట్టి నేను బ్రాహ్మణులు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను, అది నా యొక్క ప్రతిజ్ఞ. లోకమున ప్రస్ఫుటం ఇంతయు దినేష, ఓ సూర్యుడా, ఇది లోకమునకు ప్రస్ఫుటం, అందరికీ తెలుసు బ్రాహ్మణుడు వచ్చడిగితే ఇస్తానని, అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వస్తున్నాడు. అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నుడుగవచ్చు ప్రియంబడి నాకు ఒక్క బ్రాతే, నిజంగా ఇంద్రుడే వచ్చి తన చెయ్యి కింద పెట్టి నా కవచకుండలాలు ఇచ్చేయమంటే నాకది పెద్ద విషయమా? మదిం కవచంబులు కుండలంబులు, సహజ కవచం సహజ కుండలాలు కదా అని ఆలోచిస్తాననుకుంటున్నావా? ఇచ్చేస్తాను, నా ప్రతిజ్ఞ అటువంటిది, కాబట్టి నేను ఇచ్చేస్తాను. మతి కుంతీసుత పక్షపాతి యుగుజున్ మాయాస్వరూపంబుతో జితదైత్యుండు శతక్రతుండు నన్ను భిక్షింపంగనీతించు అట్టి తెరంగైన తదీయ కీర్తియుచు మీ నిందున్ త్రిలోకీ సమున్నతమయ్యొప్పు మదీయ కీర్తి ఇది సూనా పుణ్యం మో ఎభంగుల. ఓ సూర్యభగవానుడా, మది కుంతీసు తపక్షపాత యగుచున్, ఆయన మనసులో కుంతీదేవి యొక్క పుత్రులైనటువంటి, అప్పటికి తెలియదు కర్ణుడికి తాను కూడా కుంతీపుత్రుడు అన్న విషయం తెలియదు కనుక, కుంతీసుతుల ఎందు పక్షపాతం వహించినటువంటి వాడై మాయాస్వరూపంబుతో జిత దైత్యుండు శతక్రతుండు నన్ను భిక్షింపంగా నీతించు, 100 క్రతువులు చేసి ఇంద్రపదవిని అలంకరించినటువంటి వాడు, ఎందరో శత్రువులను దునుమాడినటువంటి దేవేంద్రుడే వచ్చి నా ముందు నిలబడి భిక్షాందేహి అని నిలబడితే అంతకన్నా కీర్తి లోకంలో ఇంకోటి ఉంటుందా? నన్ను ఇంద్రుడు భిక్షాందేహి అని అడగడమా? నేను దాతనా? ఇంతకన్నా ఏం కావాలి? ఇది నా కీర్తి సమున్నతమైనటువంటి స్థాయిని పొందడానికి కారణం కాదా? అందుకని నిజంగా ఇంద్రుడే వచ్చి అడిగితే బ్రాహ్మణ రూపంలో నేను ఒక్క మాట మాట్లాడను, తీసిచ్చేస్తాను. ఎందుచేత అంటే అడిగితే ఇచ్చేయడమే నా వ్రతం. నాకు కావలసింది కీర్తి ఒక్కటే. శరీరములు శాశ్వతములు కావు, ఎంత కష్టపడినా శరీరాలు ఉండవు, వెళ్ళిపోతాయి. శాశ్వతమైనది ఏదైనా ఉంటే ఆ శరీరముతో చేసిన పనుల వలన ఏర్పడేటటువంటి కీర్తి. నేను కీర్తి ఎందు అనురక్తుడను, నాకు కీర్తి కావాలి, అందుకని నేను ఆ కీర్తి కొరకు ఇవి దానం చేస్తాను. ఈ మాటలు ఎంతవరకు హేతుబద్ధములు అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్ణుడు నిజంగా కీర్తి కొరకే ఉండే పనులు చేసేవాడైతే ఇంతక పూర్వమే ఆయన ఎంతో అపకీర్తిని మూట కట్టుకున్నవాడు. అక్కర్లేని విషయాలకి దుర్యోధనుణ్ణి ఎన్నో మాటలు రెచ్చగొట్టాడు. కర్ణుడి జీవితంలో మాయని మచ్చ
ద్రౌపదీదేవి విషయంలో సభాపర్వంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, నువ్వు బంధకివి, ఒక్క భర్తకి భార్యవి కావు, ఐదుగురు భర్తలకి భార్యవి కనుక నీ బట్టలు సభామంటపంలో ఊడదీసేసిన దోషం లేదు అని పలికినవాడు. ఆ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావం చేతనే అనంత వస్త్ర సంపద శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇవ్వబడినప్పటికీ ఆమె పాతివ్రత్య శక్తి తెలుసుకోలేక నువ్వు జూదమాడి ఓడిపోనటువంటి భర్తని ఎంచుకొని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి దుర్యోధనుడు నిండు సభలో తన బట్ట తొడ మీదది పైకి తీసి తొడ చరిచి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మనేటట్టుగా ఆయన బుద్ధి ప్రచోదన దుర్యోధనుడి బుద్ధి ప్రచోదనం చేసినటువంటి పరమ దుర్మార్గుడు కర్ణుడి. అయినప్పుడు నిజంగా కీర్తి ఎందు అనురక్తి కలిగిన వాడైతే అప్పుడు ఈ బుద్ధి గడ్డిదిందా? అప్పుడు ఎందుకు ప్రవర్తించినట్టిలా? కీర్తి ఎందు నిజంగా అనురక్తి కలిగిన వాడు కాడు, అది అతని బలహీనత. అప్పటికి అలా అంటూ ఉంటాడు తప్ప నిజంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా మహాభారతంలో కర్ణుడిని చెప్పడం చాలా కష్టం. కర్ణుడి నేటి వెంట వచ్చినటువంటి ఈ మాటలన్నీ యథార్థములేని చెప్పడానికి గతంలో జరిగినటువంటి సభాపర్వం ఆయన యొక్క శీలాన్ని అలా ధృవీకరించట్లేదు. ధృవీకరించినప్పుడు కర్ణుడు మాట్లాడుతున్న మాటలు సత్యములని చెప్పడం కష్టం. నిజంగా కర్ణుడు అటువంటి వ్రతం ఉన్నవాడైతే భగవంతుడు కూడా అతన్ని చెరచడానికి చాలా వెనకాడతాడు. ఆయన శీలమునందున్నటువంటి దోషమే ఆయన భ్రష్టత్వమునకు కారణమైంది. కాబట్టి నాకు ఆ కీర్తి ఎందు అనురక్తి. కీర్తి విడువజాల, కీర్తితో మెలగంగ చావు వచ్చనేవి చత్తు, కానీ జగమలోన నెల్ల సడికంటే చావు మేలనగ బరగు మాట ఎనగ వినవే. కీర్తి కోసం అవసరమైతే శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, చనిపోతాను, తప్ప అపకీర్తిని మాత్రం ఏ కారణానికి తెచ్చుకోను. ఎందుచేత? జగములోన నెల్ల సడి కంటే చావు మేలు, అపకీర్తి తెచ్చుకోవడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నాడు. ఇది నిజమైతే దుర్యోధనుణ్ణి ఘోషయాత్రకి ఎందుకు రెచ్చగొట్టాడు? ఇది నిజమైతే ఘోషయాత్రలో బుద్ధి తెచ్చుకున్నటువంటి దుర్యోధనుణ్ణి పాండవులు నీ దాసులు నిన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం అని మెట్ట వేదాంతం ఎందుకు మాట్లాడాడు? వాళ్ళు దాసులు కారని తెలిసి ఆ మాటను ఎందుకు ప్రయోగించాడు? అప్పటికే అతను కట్టుకోవలసినంత అపకీర్తిని మూట కట్టుకున్నాడు. ఇంక కొత్తగా కట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మాట్లాడితే అది చెల్లుబాటు కాదు, చారిత్రం ప్రధానం. ఒక వ్యక్తి ఒక మాట అంటే అలా అనడానికి అర్హత దేని నుండి వస్తుంది అంటే గతములో అతని యొక్క ప్రవర్తన వలన వస్తుంది. గతంలో నడవడి అలా లేకుండా ఇప్పుడు ఏదో ఒక మాట అంటే లోకం దాన్ని హర్షించదు. అలా అనడానికి ఆయనకి అధికారం ఉన్నదా, అలా అనడానికి అర్హత కలిగిన వాడేనా అన్నది విచారణ చేస్తుంది. చేసినప్పుడు ఏది ప్రధానమంటే చారిత్రమే ప్రధానం. ఆయనకి ఎన్ని తెలుసన్నది చూడరు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడన్నది చూస్తారు. ఆయన అలా ప్రవర్తించి ఉండి ఉండకపోతే గతంలో ఇప్పుడు ఆయనకి ఆ మాట చెప్పే అధికారం ఉండదు. నాకు కీర్తి ఎందు అనురక్తి తప్ప, కీర్తి కోసం శరీరం వదిలేస్తాను తప్ప అపకీర్తిని సంపాదించుకోవడానికి మాత్రం నేను ఇష్టపడను. ఇంత పెద్ద మాట వాడడానికి కర్ణుడికి అధికారం ఉంది అని సభాపర్వం నిరూపణం చెయ్యట్లేదు. ప్రాణమే పోయినా ఎంత అవమానమే జరిగినా భరిస్తాడు తప్ప ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టని వాడు ధర్మరాజు గారు. ప్రతి సందర్భంలోనూ అది నిరూపణం అవుతుంది. ఈ మాటలు అనడానికి అధికారం ధర్మరాజు గారికి ఉందేమో కానీ కర్ణుడికి ఉంది అని చెప్పడానికి లేదు అని చెప్పడానికి నేను నా స్వతంత్రంగా నా బుద్ధిని ఉపయోగించి నేను మాట్లాడటం లేదు. గతంలో జరిగిన ఆది పర్వాన్ని సభాపర్వాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేసినప్పుడు కర్ణుడు ఈ మాటలు వాడడానికి అధికారి కాడు అన్నది సుస్పష్టం. కాబట్టి సడికంటే చావు మేలనగ బరగు మాట అనగ వినవే. ఓ పాపము లేనివాడా సూర్యభగవానుడా, నువ్వు ఆ హితోక్తి విన్నదే కదూ. కీర్తియ ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుగోలి బ్రోచు, సత్కీర్తియ ఆయువున్ సిరియు, కీర్తి విహీనుడు చూ శవంబు, దుష్కీర్తను ఎల్ల చేటులను గిట్టి హరించుననండే, తొల్లి భక్తార్తిహరుండు నాబరగు అంబుజసూతి జగద్దితంబుగన్. ఓ సూర్యనారాయణ భగవానుడా, నీకు తెలుసు కదా ఈ లోకములను సృజించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట చెప్పాడు, కీర్తియ ఇచ్చు పుణ్యగతి. ఒక మనిషి పుణ్యగతి ఎందు అంటే
పుణ్యము ఏ మార్గాన్ని చిట్ట చివర చూపిస్తుందో చేరుకోవడానికి, చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని చేరడానికి పుణ్యము ఏ మార్గాన్ని ఇస్తుందో ఆ మార్గమునందు వెడుతున్నాడనడానికి గుర్తు ఆయన కీర్తి. ఆయన సంపాదించుకున్న కీర్తి ఆయన పుణ్యమునకు కొలబద్ద. ఆయన పేరు చెప్తే ఎంతమంది నమస్కరిస్తారో, ఎంతమంది ఆయన చాటున కూడా ఆయన్ని శ్లాఘిస్తారన్న దాన్ని బట్టి ఆయన ఎంత పుణ్య చరిత్ర కలిగిన వాడన్నది తెలుస్తుంది. ఈ మాటలు బ్రహ్మగారు అన్నాడు అని కర్ణుడు చెప్తున్నాడు. కీర్తియ తల్లియుగోలే బ్రోచు, తల్లి ఎలా రక్షిస్తుందో అలా రక్షిస్తుంది కీర్తి. ఎందుకని? కీర్తి వచ్చింది అంటే కారణం ధర్మం. ఆ ధర్మానికి లక్షణం ఏమిటంటే రక్షణ చేస్తుంది. ధర్మము అన్న మాటని మీరు చాలా సామాన్య స్థాయిలో అర్థం చేసుకోకూడదు. చాలామంది ధర్మం చేశాడండి అంటారు. ధర్మం చేశాడండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానం చేయడం, ఏదో ఓ బట్టల జత ఇవ్వడం, లేకపోతే ఏదో కొద్దిగా అన్నదానం చేయడం, లేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇవ్వడం, బాబు ధర్మం చేయండి అంటూ ఉంటారు. అది ధర్మము అని పూర్తిగా చెప్పడానికి కుదరదు. ధర్మమునందు అంతర్భాగమైన దానం. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదము ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికితే ధర్మాన్ని పట్టుకున్నాడంట. ధర్మానుష్ఠానం చేశాడు అని ఎప్పుడంటారంటే వేదము ఎలా బ్రతకాలని చెప్తోందో అలా బ్రతికిన వాడు ఎవరున్నాడో వాడు ధర్మానుష్ఠాన తత్పరుడు. ఇప్పుడు ఆ ధర్మం ఏం చేస్తుందంటే తన యొక్క నడవడి, తన యొక్క ధర్మమే తనకి రక్షణ కవచమై నిలబడి ఉంటుంది. ఇంకొకటి అక్కర్లేదు ఆయనకి రక్షణ. ఆయన ధర్మమే ఆయనకి రక్షణ కవచం. అది ఎప్పుడెప్పుడు ప్రమాదము పొడసూపినా ఆ ధర్మమే ఆయన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టం జరగడానికి కారణం కూడా ధర్మరాజు గారి ధర్మమే, పోవడానికి కవచకుండాల కారణం కూడా కర్ణుడి యొక్క అధర్మం. కాబట్టి ఇవి చెప్తున్నాడు కానీ నిజానికి పట్టుకున్నవాడు ధర్మరాజు, చెబుతున్నవాడు కర్ణుడు. అది విచిత్రం. కాబట్టి తెలిసి ఉండడం ధర్మం కాదు, అనుష్ఠించడం ధర్మం. నాకు చాలా తెలుసండి ధర్మం కాదు. నీకు తెలిసిన దాంట్లో నువ్వు ఎన్ని అనుష్ఠిస్తావో అదే ధర్మం. అసలు ఆ ధర్మము అన్న మాట పక్కన పెట్టేసినప్పుడు ఇక ఎన్ని విన్నా, ఎన్ని విని చెప్పిన వాడికి ఎన్ని కితాబులు ఇచ్చినా ఆ జీవితాలు ఎక్కడ బయలుదేరాయో అక్కడే ఉంటాయి. దానికి ఏమి పురోగతి ఏమీ ఉండదు. విన్నదానికి సార్థకత ఎప్పుడంటే అందులో ఒక్క మాట నువ్వేమైనా అనుష్ఠిస్తున్నావా. ఒక్క మాట నీ అనుష్ఠానానికి పనికిరాదు కానీ సభలకు వెళ్ళి వినడమును ఎవరినో పొగడము అనవసరం. నీ కితాబుల కోసం ఎవరూ ప్రవచనాలు చేయట్లేదు. ప్రవచనం దీనికి అంటే అనుష్ఠానం కొరకు, తెలుసుకుని అనుష్ఠించుట కొరకు అంతే. కాబట్టి చాలా బాగా చెప్పారండి అని ప్రవచనానికి కితాబులు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్కటే కారణం, అవి కితాబులు కోరుకునే కళా ప్రదర్శనలు కావు. ఒక నృత్య ప్రదర్శన ఉందనుకోండి చాలా బాగా చేశారండి అనొచ్చు. ఒకళ్ళు పాట పాడారనుకోండి చాలా అద్భుతంగా పాడారండి అనొచ్చు. ఒక ప్రవచనం చేశారనుకోండి నా జీవితం మారిందండి వాడు అన్ననాడు ప్రవచనం చేసిన వాడికి సంతోషం. తప్ప మీరు చాలా బాగా చెప్పారండి అంటే అది ఒక కళా ప్రదర్శనం కింద చేద్దామని ఆయన రాలేదు. 10 మంది బాగుపడాలని చెప్తాడు ప్రవచనం చేసేవాడు. అది ప్రకృష్ట వచనం. అందుకే ఆయన బాగా చెప్తాడు అంటే వీళ్ళకి బాగా తెలియలేదు అని అర్థం. కాబట్టి ఇంకొకడికి కితాబులు ఇవ్వడానికి ప్రవచనములు కావు ఎవరివైనా కూడా. అవి దేనికి అంటే ధర్మానుష్ఠాన తత్పరత కొరకు. ఒక్క విషయంలో నిజమే మనం అలా ఉండద్దు ఇలా ఉందాం అని అనిపించింది అనుకోండి, ఆయన శ్వాస కష్టపడి వాక్కులుగా మారి వ్యయమైపోయిన దానికి ఒక సార్థకత కలిగింది అని పిలుస్తారు. కాబట్టి అది తల్లి ఎలా రక్షిస్తుందో ధర్మం అలా రక్షిస్తూ ఉంటుంది. తల్లికి పని ఏమిటి? ఎప్పుడూ రక్షించాలి. తల్లికి ఇంకొక పని ఉండదు. తల్లి అంటే బిడ్డల రక్షణ. ఆ రక్షణ యందు ఎంత దూరం ఉంటుందంటే అవసరమైతే ఆమె శరీరాన్ని విడిచిపెట్టేయడానికి కూడా సిద్ధపడుతుంది. విడిచిపెట్టేసైనా బిడ్డల్ని రక్షిస్తుంది. అందుకే లోకంలో ఇంకా ఎవరి నోటి వెంట రాదు, ఒక్క అమ్మ నోటి వెంటే వస్తుంది ఒక మాట, నా ఆయుర్దాయం కూడా పోసేసుకుని నువ్వు బతుకు నాన్న అంటుంది. అది తండ్రి కూడా అండ మాట, ఒక్క తల్లి అంటుంది. అందుకే తల్లి మారుపేరు రక్షణ, సౌందర్యము మారుపేరు రక్షణ, సౌందర్య లహరి అమ్మ యొక్క అనుగ్రహం. సౌందర్యము అంటే బాహ్యంలో అందం కాదు, సౌందర్యం అంటే అమ్మ. అందుకే సౌందర్య లహరి అంటే అమ్మ యొక్క వైభవం, అమ్మ గొప్పతనం.
కాబట్టి అమ్మాయి ఎలా రక్షిస్తుందో కీర్తి అలా రక్షిస్తుంది. కీర్తి రక్షిస్తుంది అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మము వలన అని. ధర్మానుష్ఠాన తత్పరునికి కదా కీర్తి ఉంటుంది, అందుకని ఆ కీర్తి రక్షిస్తుంది. అలాగే సత్కీర్తియ ఆయువున్ సిరియు, అసలు మనిషి ఆయుర్దాయం అంతా ఎక్కడుంటుంది అంటే ఆ ధర్మమునందు ఆ కీర్తి ఎందు ఉంటుంది. ఎందుకని మీరు చూడండి, లోకంలో ఒక మాట ఉంటుంది, ఆయన వలన లోకానికి ఓ ప్రయోజనం ఉందనుకోండి, ఎక్కడో ఏదో గుడికెడతారు. సాధారణంగా లోకంలో ఎవరైనా గుడికెడితే వాళ్ళ కుటుంబం కోసమే నమస్కారం చేస్తారు. మహాపురుషులైన వారు సమాజోద్ధరణ కొరకు కంకణం కట్టుకున్న వాళ్ళ కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఓ నమస్కారం చేస్తుంటారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నా వాళ్ళ గురించి ఓ నమస్కారం చేస్తుంటారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే దేవాలయాలు దాన్ని పూనికగా తీసుకుంటాయి. దేవాలయాల్లో జరిగేటటువంటి అర్చనల్లో అటువంటి మహాత్ముల పేర్లు చేర్చి పూజ చేస్తాయి. ఎందుకని అంటే ధర్మము వారి వలన నిలబడుతుంది. అందుకని వారు ఆయువుతో ఉండాలి, వారికి ప్రమాదం రాకూడదు, వారు జీవించి ఉండాలి, వారు బ్రతకాలని అయ్యా మీ పేరు మీద కూడా పూజ చేయించామండి అంటారు. అయ్యా ఇదిగో ప్రసాదం తెచ్చాం తీసుకోండి అంటారు. అయ్యా కుంకం తెచ్చాం పెట్టుకోండి అంటారు. ఎందుకు? భగవద్ అనుగ్రహం ఆయనకి కట్టబెడితే, ఆయన 10 కాలాలు బతికితే ఆయన వలన 10 మంది మారి తమ జీవితాలు సుసంపన్నం చేసుకుంటారు. అందుకని భగవద్ అనుగ్రహాన్ని కట్టబెడతారు. కీర్తి ఆయు అన్న మాటకు అర్థం కేవలము కీర్తి కాదు, ధర్మానుష్ఠానం. కాబట్టి కీర్తి సిరి, కీర్తి ఆయువు, కీర్తియే ధనము. కాబట్టి ఆ కీర్తి లేనివాడు శవంతో సమానం. కీర్తి లేకపోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే అపకీర్తి కలిగి ఉండడం. ఏ కీర్తి లేదంటే అపకీర్తిని కలిగి ఉన్నాడని గుర్తు. అపకీర్తి కలిగిన వాడిని చూస్తే భయపడతారు, కీర్తి కలిగిన వాడిని చూస్తే ఆదరిస్తారు. ఆయన పక్కన లేకపోయినా ఆయన కోసం పూజ చేయిస్తారు. అపకీర్తి ఉన్నవాడు చూస్తే ఎప్పుడు పోతాడురా బాబు ఇలా లోకాన్ని పాడు చేసేస్తున్నాడంటే. కాబట్టి అపకీర్తి ఉన్నవాడు శవంతో సమానం. దుష్కీర్తను ఎల్ల చేటులను గిట్టి హరించు అనండే, ఆ దుష్కీర్తి అపకీర్తి అన్ని రకాలుగానూ పాడు చేస్తుంది అని తొల్లి మొట్టమొదట ఈ సృష్టి చేసినప్పుడు మహానుభావుడు అంబుజసూతి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేదు. కాబట్టి సృష్టికర్త పితామహుడైనటువంటి బ్రహ్మగారు చెప్పారు కదా, ఆ మాట వినలేదా సూర్యనారాయణ భగవానుడా నువ్వు? కాబట్టి కీర్తి ఎందు అనురక్తి ఉండద్దు. కాబట్టి నేను బ్రాహ్మణులు వచ్చి అడిగితే దానం చేసేస్తాను.